జై తెలంగాణ. ముందుగా ఆలస్యంగా నీకు దండం పెడతావు. ఆలస్యంగా వచ్చినందుకు మీ అందరూ మన్నించాలని కోరుతూ వేదిక పైన ఉన్న పెద్దలు, గౌరవనీయులైన శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకులు, పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో కేసీఆర్ గారితో ఒక సహచరుడిగా, సోదరుడిగా మొదటి రోజు నుంచి ఈరోజు వరకు 24 సంవత్సరాల పాటు కలిసి నడిచిన పెద్దలు, శాసనసభకు మాజీ అధిపతి, ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ మధుసూనాచారి గారు, గౌరవనీయులైన పెద్దలు, మన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ గారు, గౌరవనీయులైన బీఆర్ఎస్ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షులు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని తన అధ్యక్షతన నిర్వహిస్తున్న సోదరులు జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ గారు, మీ అందరికీ ఆప్తులు గౌరవనీయులైన శ్రీ సికింద్రాబాద్ శాసనసభ్యులు శ్రీ పద్మారావు గారు, గౌరవనీయులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఏ కార్యక్రమం తీసుకున్నా తనదైన ప్రత్యేకతతో కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఈరోజు బుల్లెట్ నడుపుకుంటూ మరి ఇక్కడ దాకా వచ్చిన మా అన్నగారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, హైదరాబాద్ నగరానికి, హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ సమావేశం ఏదైతే ఈరోజు తెలంగాణ భవన్లో జరుగుతూ ఉందో దీనిలో పాల్పంచుకుంటున్న హైదరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, అదేవిధంగా మషీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ముఠాగోపాల్ గారు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా ఈ కార్యక్రమానికి వ్యవహరిస్తున్న పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, అదేవిధంగా పెద్దలు, మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఎమ్మెల్సీ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, శాసన మండలి మాజీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు స్వామిగౌడ్ గారు, సోదరి ఎమ్మెల్సీ శ్రీమతి కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు, మరొక సోదరి మీ అందరికీ సుపరిచితురాలు మా ఆడబిడ్డ మరి ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీతమ్మ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడన్న గారు, దేశ్పత్ శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్సీ గారు, కవి గాయకులు, ఇంకా గౌరవనీయులైన పార్టీ జనరల్ సెక్రటరీ హెడ్ క్వార్టర్స్ పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, డాక్టర్ శ్రవణ్ గారు, డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక పైన చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ నేను ఎవరెవరి పేర్లు చెప్తలేనో వాళ్ళందరూ మనసులోనే తిట్టుకోండి, బయట తిట్టుకోవద్దని కోరుతూ, మరి ఉదయం నుంచి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 15 సంవత్సరాల కిందట ఏదైతే ఒక తీవ్రమైన సంకల్పంతో చెప్తా, విష్ణు ఆగు లొలివెట, ఓకే, గౌరవనీయులైన పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఒక ఉక్కు సంకల్పంతో ఏదైతే 15 సంవత్సరాల కిందట తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ జనసామాన్యం గుండెను తడుతూ ఆనాడున్న ఒక సంక్షోభభరితమైన రాజకీయ పరిస్థితుల్లో, ఆనాడున్న పరిస్థితులను మరి దానికి అనుగుణంగా తెలంగాణ సమాజాన్ని మలచడానికి తన ప్రాణాన్నే ఫణంగా పెట్టి ఏదైతే నిరాహార దీక్షకు, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారో, ఈరోజు సరిగ్గా 15 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా మొత్తం 33 జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ అన్ని జిల్లా కేంద్రాలలో విజయవంతంగా ఉదయం నుండి కూడా మన పార్టీ శ్రేణులు కదం దొక్కుతూ, కరీంనగర్లో ఎక్కడైతే కేసీఆర్ గారు అరెస్ట్ అయినారో అక్కడ దాదాపు 15-20 వేల మందితో, అదేవిధంగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో 3 నుంచి 6 వేల దాకా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్క గులాబీ కుటుంబ సభ్యుడికి హృదయపూర్వకంగా నా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా గౌరవనీయులు పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మారావు గారు, మాగంటి గోపీనాథ్ గారు నాకేం చెప్పినారంటే, అన్న మొత్తం ఉదయం అన్నీ పూర్తి చేసుకోండి, తర్వాత సాయంత్రానికి ఇక్కడికి మొత్తం పెద్దలందరినీ ఆహ్వానించండి అని చెప్పినారు. మరి మా యువ నాయకులు చాలామంది, గోవర్ధన్ రెడ్డి గారు కానీ, మన గోవర్ధన్ రెడ్డి కానీ, ఆశీష్ యాదవ్ కానీ, ఇంకా చాలామంది సోదరులు గజ్జల నాగేష్ గారు కానీ,
గజ్జల నాగేష్ గారు కానీ ఇంకా చాలామంది సోదరులు వాళ్ళ కష్టపడి ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేసినారు. ఇక్కడికి వస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎంత లేఖి బుద్ధితో వ్యవహరిస్తున్నదో అర్థమవుతా ఉన్నది. ఇక్కడ మా బంజారా ఆడబిడ్డలు 500 మంది బ్రహ్మాండంగా వాళ్ళ సాంప్రదాయ వస్త్రాలు వేసుకొని ఈ దీక్షా దివస్ సందర్భంగా వారు కూడా పాల్గొనడానికి వస్తుంటే మొత్తం లైట్లు ఆ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇక్కడి వరకు స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేసి ఉన్న ఫ్లెక్సీలన్నీ చింపేసి ఎంత లేకి ఎంత చిల్లర బుద్ధో ఈ ప్రభుత్వం అనేది ఈ ముఖ్యమంత్రిది, దాన్ని బట్టే మళ్ళొక్కసారి రుజువు చేసుకున్నారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కానీ ఈరోజు మనం ఎవరినో తిట్టడానికో ఎవరినో విమర్శించడానికో ఈ కార్యక్రమం పెట్టుకోలేదు. మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, మనం నిన్న ఏ దారిలో నడిచి వచ్చినామో తెలుసుకోకపోతే రేపు ఏ బాటలో ప్రయాణం చేయాలనో కూడా మనకు తెలియదు. ఎక్కడ మొదలైనామో మర్చిపోతే ఎటు పోవాలో కూడా అర్థం కాదు. అందుకే ఈరోజు ఒక్క మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను చదవకుండా చరిత్రను అర్థం చేసుకోకుండా భవిష్యత్తును నిర్మించలేము, గతం తెలుసుకోకుండా గమ్యాన్ని నిర్మించుకోలేము. అందుకే ఈరోజున్న ఈ తరానికి ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఈరోజు 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్లకు తెలంగాణ యొక్క ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి భూమిక, కేసీఆర్ వెంట ఎందుకు తెలంగాణ సమాజం మొత్తం నడిచింది, ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఆనాడు 2009లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్న నాడు 5 ఏళ్ళ వయసు ఉన్న పిల్ల ఈరోజు 20 ఏళ్ళకు వచ్చింది. ఆ అమ్మాయికి కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా తెలవచ్చు, కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తొలి ముఖ్యమంత్రిగా తెలవచ్చు, కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో నడిచిన ఉద్యమం గురించి, తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష గురించి, దాని వెనకాల ఉన్న పోరాటాల గురించి, త్యాగాల చరిత్ర గురించి, అమరులైన శ్రీకాంతచారి, పోలీసు కిష్టయ్య, సిరిపురం యాదయ్య, అదేవిధంగా ఇషాన్ రెడ్డి, సువర్ణ, వేణుగోపాల్ రెడ్డి లాంటి విద్యార్థి అమరవీరుల త్యాగం కానీ, అదేవిధంగా టీఎన్జిఓ నాయకులుగా ఉండి ఆనాడు పెన్ డౌన్ చేసి మొత్తం తెలంగాణ ఉద్యోగులు, లక్షలాది మంది తెలంగాణ ఉద్యోగులను సమ్మె బాటన ఆనాడు పెన్ డౌన్ చేసి నడిపిన స్వామిగౌడ్ గారు గురించి కానీ, శ్రీనివాస్ గౌడ్ గారి గురించి కానీ, లేదా తెలంగాణ ఉద్యోగుల సంఘం గురించి కానీ, తెలంగాణ ఎన్జిఓల గురించి కానీ తెలిసే అవకాశం లేదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి జాతి తన గతమైన వైభవాన్ని, ఘనమైన వైభవాన్ని, పోరాటాలను, త్యాగాలను, విజయాలను కథగానో పాటతోనో ఏదో ఒక కళారూపంలో నిత్యగానం చేస్తూ ఉంటేనే తర్వాతి తరాలకు కూడా తెలుస్తుంది. ఈరోజు అందుకే నిజానికి కాలాతీతం కనుక కాకపోయి ఉంటే, టైం ఉండింటే అద్భుతంగా తన ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ ఉర్రూతలూగించే దేశపతి శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్సీ గారు, కవి, గాయకులు వారు కూడా ఇక్కడున్నారు, వారు కూడా మాట్లాడాల్సి ఉంది. మన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకులు రసమయి బాలకృష్ణ గారు ఉదయం మనతో పాటు కరీంనగర్లో పాల్గొన్నారు, ఈరోజు ఇక్కడ వారు కూడా మనతో ఉన్నారు. మన ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారు తన గాత్రంతో, మరి తన అరుదైన, తన వైవిధ్యమైన కవిత్వంతో అలరించే వెంకన్న గారు, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వెంకన్న గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా మాట్లాడవలసిన అవసరం ఉండింది. వీరులను, వీరగాథలను, వీరోచిత యుద్ధాలను నిత్యం స్మరించుకుంటూ ప్రతి దేశం, ప్రతి జాతి తన ఉనికిని, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉడుకు నెత్తురున్న నూతన యువతకు ఆ పౌరుషాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తుంది. తన చరిత్రను మళ్ళొక్కసారి ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ, మననం చేసుకుంటూ తన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని, తన పోరాటాల యొక్క గొప్పదనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రామాయణం కానీ, మహాభారతం కానీ, ఇట్లాంటి మహా ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి పురాణాలు వేల ఏండ్లుగా శృతులుగా, కథలుగా, గ్రంథాలుగా, పద్యాలుగా, నాటకాలుగా వివిధ రూపాల్లో ప్రతి తరాన్ని కూడా చేరి భరత జాతిని ఐక్యంగా నిలబెట్టినాయి. అదే మాదిరిగా తెలంగాణ జన సాంప్రదాయంలో ఒగ్గు కథలు, బుర్ర కథలు, యక్షగానాలు, బతుకమ్మ పాటలు, నృత్య రూపాలు, చిత్రకళలు, చరిత్ర పాఠాలు, శిలాశాసనాలు ఎన్నెన్నో రకాలుగా ఘనమైన గతాన్ని, సంస్కృతిని మహనీయులను, వైతాళికులను యాద్ చేసుకునే విధంగా మనకు గతంలో ఉపయోగపడ్డాయి. ఏ జాతి అయితే తన చరిత్రను విస్మరిస్తుందో ఆ జాతి పరాయి పెత్తనంలో బానిసగా మగ్గిపోతుంది. ఒక ప్రాంతాన్నో, ఒక దేశాన్నో ఓడించి వశం చేసుకున్న విజేతలు, అంటే గెలిచిన వాళ్ళు ఎవరైతుంటారో, ఓడిపోయిన వాళ్ళు
అంటే పరాజితులు వాళ్ళ చరిత్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తారు. మీకు చరిత్ర లేదు, మీకు సంస్కృతి లేదు, మేము అధికులం, మీరు అల్పులు అంటూ మానసికంగా మన మీద దాడి చేసి సాంస్కృతిక భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శించి మనను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. బ్రిటిష్ వాళ్ళ నుంచి మొదలు పెడితే సమైక్యాంధ్ర శక్తుల దాకా ఇదే ప్రయోగం చేసినాయి. మేము అధికులం, మీరు అల్పులు, మీరు మా కింద ఉంటేనే బతుకుతారు, అట్లయితేనే మీకు బతుకుదేరు అనే ప్రయత్నం బలంగా చేస్తూనే ఉంటాయి. మీకు అందుకే యాదికి ఉండాలి, ఎన్ని మాటలు, ఎన్నెన్ని దాడులు మన మీద భావజాలం మీద, తెలంగాణ భావజాలం మీద జరిగినాయో మీకు యాదికి ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అవుతాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రాంతీయ విద్వేషాలతో హైదరాబాద్ అట్టుడికి పోతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడి నాయకత్వానికి, తెలంగాణ నాయకత్వానికి ఆ సత్తా లేదు, పరిపాలించే సమర్థత లేదు అంటూ మన మీద చాలా దాడి ఉద్యమ సమయంలో జరిగింది. కానీ అవన్నింటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత మన పార్టీది, మన నాయకుడు కేసీఆర్ గారిది అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎప్పుడు కూడా ఒక జాతి సంక్షోభంలో ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా ఒక జాతి తల్లడిల్లుతున్నప్పుడు ఒక యోధుడు పుడతాడు. ఆ యోధుడు ఒక స్పార్టకస్ కావచ్చు, ఒక మహాత్మా గాంధీ కావచ్చు, ఒక మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు, ఒక నెల్సన్ మండేలా కావచ్చు. ఎవరో ఒక యోధుడు పుట్టి ఆ జాతిని మేలుకొల్పితేనే కదిలి అల్టిమేట్గా మళ్ళీ తిరిగి స్వాతంత్రాన్ని సాధించుకున్నారు. ప్రతి జాతికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి ఒక కథ ఉంటుంది, ఒక కథానాయకుడు కూడా ఉంటాడు. ఈ కథలో ప్రతి నాయకులు కూడా ఉంటారు. త్యాగాలు ఉంటాయి, విద్రోహాలు కూడా ఉంటాయి, విజయాలుంటాయి, అపజయాలుంటాయి, ఎదురు దెబ్బలుంటాయి, గుణపాఠాలు కూడా ఉంటాయి. అట్లాగే తెలంగాణ కథలో కూడా ఉన్న ఒక్క కథానాయకుడు, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు, 2001లో ఈ గులాబీ జెండాతో తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారి రూపంలో మన ముందుకొచ్చిండు. అందుకే ఈ కథను, మన కథను, మన తెలంగాణ జాతి వ్యధను రేపటి తరానికి నరనరాన ఎక్కించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. లేకపోతే మళ్ళీ మన తెలంగాణ జాతి పరాయి దండయాత్రలో ఓడిపోయే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడి రూపంలో మనకు కనబడుతూనే ఉన్నది. మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మన జాతికి మహత్తరమైన పోరాట చరిత్ర ఉన్నది. అది తెలంగాణ సాయుధ పోరాట చరిత్రనే కావచ్చు, వీరోచితమైన ఉద్యమ గాథనే కావచ్చు, ఆనాడు వీరనారి చాకలి ఐలమ్మ రూపంలో కావచ్చు, ఆరుట్ల కమలమ్మ రూపంలో కావచ్చు, మన ఆడబిడ్డలు ఎన్నడూ కూడా పోరాటాల్లో వెనక్కి పోలేదు. ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ మనది. ఒక్క తెలంగాణ ఉద్యమ రూపంలో కాకుండా ఆనాడు సాయుధ పోరాటంలో కూడా ఒక షేక్ బందగి, ఒక దొడ్డి కొమరయ్య, ఒక మక్దుమ్ మయ్యుద్దీన్ లాంటి నాయకులు ఆనాడు బ్రహ్మాండమైన పోరాటాలు చేసి ఆదర్శంగా తెలంగాణ జాతికి ఎన్నటికీ కూడా గుర్తుండిపోయే అద్భుతమైన సన్నివేశాలను సృష్టించినారు. స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి సంఖ్యలను తెంచుకున్న సందర్భం విజయం మనకున్నది, మన జాతికి ఉన్నది. కుట్రలను, కుతంత్రాలను ఛేదించి యావత్ జాతిని ఒకటి చేసి ఏకతాటి మీదకి తీసుకొచ్చి శాంతియుత పందాలో, ప్రజాస్వామ్య పందాలో వ్యూహాలు, ఎత్తుగడలు రచించి ఉక్కు సంకల్పంతో, మరి చెక్కు చెదరని నిబద్ధతతో గమ్యాన్ని ముద్దాడిన నాయకులు కూడా ఉన్నారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఇప్పుడే పెద్దలు మనసన్నాచారి గారు చెప్పినట్టు దండి యాత్ర, సహాయ నిరాకరణ, ఇంకెన్నో పోరాట ఘట్టాలు ఉన్నట్టే మన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో మహోజ్వల సందర్భాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, కానీ ఒక్కసారి నెమరు వేసుకుందాం. 1948 నుంచి 56 వరకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆనాటి తెలంగాణ ఉండే, హైదరాబాద్ రాష్ట్రం పేరుతో ఉన్నప్పటికీ భౌగోళికంగా ఈరోజున్న తెలంగాణ రాష్ట్రమే సింహభాగం ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఉన్నది. ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఆనాటి మొట్టమొదటి ఎస్ఆర్సి, మొట్టమొదటి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, జస్టిస్ ఫజల్ అలీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా 1956లో బలవంతపు పెళ్లి, ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి, అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి బలవంతపు పెళ్లి చేసిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం. అప్పటి తొలి ప్రధానమంత్రి భారతదేశానికి జవహర్ లాల్ నెహ్రూ గారు, ఆనాడు ఆయన ఒక మాట అన్నారు, నిజామాబాద్లోని ఖలీల్వాడి మైదానంలో ఇది ఇష్టం లేని పెళ్లి అని తెలుసు కాబట్టే
ఆ పెళ్లి చేస్తున్నప్పుడే చెప్పిండు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. జనరల్గా పెళ్లిలో ఏ పండితుడైనా పెళ్లి మంత్రం చదువుతాడు కానీ విడాకుల మంత్రం చదవడు. కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రం నిజామాబాద్ ఖలీల్వాడి మైదానంలో ఒక మాట అన్నారు, ఆజ్ ఏక్ మాసూమ్ బచ్చీకి షాదీ ఏక్ నట్కట్ లడకేకి సాథ్ హో రహీ హై, అగర్ ఏ మిలాప్ అచ్చా చలా తో అచ్చీ బాత్ హై, వర్నా జబ్ చాహే తబ్ తలాఖ్ లే సక్తే హై. అంటే ఈ అమాయకపు ఆడపిల్ల, తెలంగాణ అనే అమాయకపు ఆడపిల్లకు ఈ అతి హుషారైన పిల్లగాడితో పెళ్లి చేస్తున్నాం, ఒకవేళ వీళ్ళ కలయిక మంచిగా సాగితే మంచిది, లేకపోతే ఎప్పుడంటప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఆనాడే పెద్దలు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చెప్పింది. ఆయన అనుమానించినట్టే, తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ అనుమానించినట్టే 1956లో ఏ బలవంత పెళ్ళైతే జరిగిందో వెంటనే ఆ పెళ్లిలో అన్యాయం ప్రారంభమైంది, అన్యాయాల పరంపర ప్రారంభమైంది. 12 ఏళ్ల పాటు మీకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి అని, లేదా ఆంధ్ర నుంచి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి అని ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందంలో 6 అంశాల్లో ఒకటిగా పెట్టుకున్నారో వాటిని మొదటి రోజే తుంగలో దొక్కినారు. తెలంగాణ ప్రదేశ్గా పెట్టాలనుకునే పేరును పక్కకు వారేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టినారు. ఈ రకంగా మొదటి రోజు నుంచే ఉల్లంఘనలు ప్రారంభమైనాయి, తెలంగాణలో తిరుగుబాటు ప్రారంభమైంది. 1956 నుంచి 68 వరకు లోపల తెలంగాణ ఉడికిపోయింది. కానీ 68లో ఖమ్మం జిల్లాలో ఆనాడు ఒక విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్ గారు, అదేవిధంగా తెలంగాణలోని ఉద్యోగ సంఘాలు బయటికి వచ్చినాయి, మా తెలంగాణ మళ్ళీ మాకు కావాలి అని పోరాటం మొదలుపెట్టినాయి. 68 నుంచి 71 దాకా 3 సంవత్సరాల పాటు మొత్తం ఆనాడు తెలంగాణ ప్రాంతం అట్టుడికింది, పోలీస్ కాల్పులు జరిగినాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే బలవంత పెళ్లి చేసిందో అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని కర్కశంగా పోలీసు తుపాకులతోని తొక్కే ప్రయత్నం చేసింది. 370 మంది తెలంగాణ బిడ్డలను 1968 నుంచి 71 వరకు పొట్టన పెట్టుకున్నదే కాంగ్రెస్ పార్టీ. 1971లో ఆనాడు భారతదేశం మొత్తం బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ గారి హవా దేశం మొత్తం ఉంటే ఒక్క తెలంగాణ ప్రాంతంలో మాత్రం 14 పార్లమెంట్ సీట్లకు గాను 11 పార్లమెంట్ సీట్లు తెలంగాణ ప్రజాసమితికి ఇచ్చి తమ గుండెను చీల్చి ఆత్మను ఢిల్లీ ముందు పెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి మళ్ళొక్కసారి ఢిల్లీ ముందు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించి ఢిల్లీలో ఆనాడు ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యే రూపంలో తీర్పునిచ్చినారు. కానీ ఆ ప్రజాస్వామ్య తీర్పును, ప్రజల ఆకాంక్షను మళ్ళీ తుంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీయే. 71లో ప్రజాసమితి ఎంపీలు గెలిచిన వారిని మళ్ళీ తీసుకొని పోయి కాంగ్రెస్లో కలుపుకొని 30 ఏళ్ల పాటు 6-పాయింట్ ఫార్ములా, 5-పాయింట్ ఫార్ములా, ప్రెసిడెన్షియల్ ఆర్డరు, రకరకాల పేర్లతో రకరకాల ఆలోచనలతో మళ్ళొక్కసారి 30 ఏళ్ల పాటు తెలంగాణ ఆకాంక్షను అదిమి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ 30 ఏళ్ళు పెద్దలు ఆచార్య జయశంకర్ లాంటి మహానుభావులు, చాలామంది బుద్ధిజీవులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యావంతులు లోపల ఉడికిపోతున్నా ఏం చేయాలనో, కేఆర్ రామోస్ లాంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఉడికిపోతున్నా ఏం చేయాలనో తెలియక ఎదురు చూస్తూ ఉండే. ఆ ఎదురు చూపులు ఫలించి 2001 ఏప్రిల్ మాసంలో కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొచ్చినట్టు మన నాయకుడు కేసీఆర్ గారు 2001లో ఆనాడు నడుచుకుంటూ వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించినారు. కానీ తెలంగాణ సమాజంలో అనుమానాలు, ప్రతి నాయకుడు తెలంగాణను పదవుల కోసం వాడుకుంటాడు, పదవి వచ్చిన తర్వాత పక్కన వాడేస్తాడు అనే ఒక అనుమానం. అందుకే పదవి త్యాగంతోనే, పదవుల త్యాగంతోనే పార్టీని ప్రారంభించిన కేసీఆర్ పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి ఆఖరికి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అద్భుత ఘట్టాల్లో ఒక పతాక సన్నివేశం, ఒక మహోత్కృష్ట పరమోత్కృష్ట దృశ్యం ఆనాటి ఆ ఆమరణ దీక్ష. మనం ఒక్కసారి ఆలోచించాలి, ఈరోజు ఎందుకు దీక్షా దివసం యాద్ చేసుకుంటున్నాం? ఎందుకంటే ఒక్కసారి ఆదమరిస్తే, ఒక్కసారి పొరపాటు చేస్తే, ఒక్కసారి అప్రమత్తతను కోల్పోతే మళ్ళొక్కసారి గతంలో గోసపడ్డట్టే మళ్ళీ ఏండ్ల పాటు తెలంగాణ గోసపడే ప్రమాదం ఉన్నది. 3 తరాలు
ఒక్క పొరపాటుకు మూడు తరాలు క్షోభ అనుభవించినాయి. 1956లో జరిగిన ఒక్క పొరపాటుకు మనకు 2014 దాకా ఎదురు చూడక తప్పలేదు, ఎదురు చూపులు తప్పలేదు. అందుకే తెలంగాణ వచ్చింది కదా, ఇంకెందుకు ఉద్యమయాది, ఇంకెందుకు చరిత్ర పాఠాలు అనుకుంటే అది అతిపెద్ద పొరపాటు అవుతుంది. స్వాతంత్రం సాధించడం ఎంత ముఖ్యమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమన్న మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఒక తరానికి ఆత్మగౌరవ రణం నేర్పి కేసీఆర్ విముక్తి ఎట్లా సాధించిండో రేపటి తరానికి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. నిన్నటి పోరాటంలో హీరోలు ఎవరో, విలన్లు ఎవరో, శిఖండులు ఎవరో, ఎవరి పాత్ర ఏందో తెలిస్తేనే ఈ జనరేషన్ కూడా జాగ్రత్త పడుతుంది, జాగ్రత్త నేర్చుకుంటుంది, ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడుతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. శత్రువులు ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటారు, ప్రత్యర్థులు ఎప్పుడు దాడులు చేస్తూనే ఉంటారు. తెలంగాణ ఏర్పాటుతో నష్టపోయిన శక్తులు ఏవో కొత్త రూపంలో పెత్తనం కోసం ఆరాట పడుతూనే ఉంటారు. జాగ్రత్తగా గమనించండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోగానే నిన్నటి వరకు అణిగిమణిగిన కొన్ని శక్తులు ఎట్లా రెచ్చిపోతున్నాయో ఒక్కసారి జాగ్రత్తగా అధ్యయనం చేయండి, ఆలోచన చేయండి. సమైక్యాంధ్ర నాయకుల సంచులు మోసిన తెలంగాణ ద్రోహులు ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఎట్లా దాడి చేస్తున్నారో ఒక్కసారి గ్రహించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన అంటాడు, సోనియమ్మ లేకపోతే తెలంగాణ అడుక్క తింటుండే అనే అహంకారంతో వాగుతూ ఉన్నాడు. నేను అడుగుతున్నా, సోనియమ్మ దయాదాక్షిణ్యాలు, సోనియమ్మ భిక్ష వల్లనే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ ప్రజల పోరాటాన్ని, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాన్ని కించపరుస్తూ ఉన్నాడు. ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ. ఆ ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా ఒక మాట అంటాడు, తల్లిని చంపినరు బిడ్డను వేరు చేసిండ్రు అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, బీజేపీ ఆయన ఒక గుజరాతీ వచ్చి విడిపించిండు ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇప్పుడు మరొక గుజరాతీ వచ్చి అభివృద్ధి నేర్పిస్తుండు ఈ ప్రధానమంత్రి అని చెప్పి బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉంటారు. నేను అందుకే మీకు గుర్తు చేసేది, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ ఉద్యమాన్ని మొత్తం అవమానించే విధంగా నోరు బారేసుకుంటున్నారు ఈ ఆధిపత్య శక్తులు, కాంగ్రెస్ బీజేపీ నాయకుల రూపంలో. ఒకవైపు గుజరాత్ గులాములు, మరొకవైపు ఢిల్లీ కీలుబొమ్మలు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి వీళ్లతో ఖచ్చితంగా ప్రమాదం ఉన్నది. అందుకే నేను మీకు ఒక్క మాట గుర్తు చేస్తూ ఉన్నా, తెలంగాణ సమాజానికి పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష. ఇంకా సులువైన భాషలో చెప్పాలంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి, మన ఇంటోడు ఉండాలి, గులాబీ పార్టీ ఉండాలి తప్ప గులాముల పార్టీ వాడు కాదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఉద్యమంపై ఎక్కువ పెట్టిన గన్ను ఎక్కువ పెట్టిన నాయకుడు ఇవాళ మన దురదృష్టం ముఖ్యమంత్రి అయినాడు రేవంత్ రెడ్డి రూపంలో. కేసీఆర్ ఆన వాళ్ళను చెరిపేస్తా అని రెచ్చిపోతున్నాడు. ఆయన జరిపేయాలని చూస్తున్నది కేసీఆర్ ఆన వాళ్ళని కాదు, ఆయన జరిపేయాలని చూస్తున్నది తెలంగాణ ఆన వాళ్ళను. అందుకే తెలంగాణ రాజముద్రలోని కాకతీయ కళాతోరణం తీసేస్తా అంటాడు, తెలంగాణ రాజముద్రలోని చార్మినార్ను తీసేస్తా అంటాడు, దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఉద్యమం ఉద్భవించి తెలంగాణ జాతి మనందరం కూడా ప్రణమిల్లే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తా అంటాడు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి స్థానాన్ని కబ్జా పెట్టి రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టుకొని ఇవాళ సిగ్గు లేకుండా ఢిల్లీకి గులాంగురి చేస్తూ ఉన్నాడు. నీళ్లు నిధులు నియామకాలు ఉద్యమ నినాదమే కాదని చెప్పి నిలుగుతున్నాడు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మామూలుగా తీసుకోవాల్సిన విషయాలు కావు. యుద్ధంలో ఎట్లయితే విజేతలు పరాజితుల ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తారో అదే ప్రయత్నం మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి రూపంలో ఈ ఆధిపత్య శక్తులు తెలంగాణ వీర చరిత్రను, తెలంగాణ పోరాటాల చరిత్రను తుడిసివేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మామూలుగా తీసుకోవాల్సిన పరిస్థితి కాదు. ఖచ్చితంగా తెలంగాణలోని కవులు, కళాకారులు, ఉద్యమ నాయకులు, ఉద్యోగ నాయకులు, తెలంగాణలోని ప్రతి బిడ్డ ఈ దుర్మార్గులను చీల్చి చెండాడాలి, వాళ్ళ వాదనను చీల్చి చెండాడాల్సిన అవసరం ఉన్నది. ఆత్మగౌరవం, అస్తిత్వం, అస్మిత ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం, భవిష్యత్ తరాలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే ప్రస్తుత పార్లమెంటులో మన గలం వినిపించటోడే లేడు. 8 వాళ్ళు గెలిచిండ్రు, 8 వీళ్ళు గెలిచిండ్రు, 8+8 గుండు 0. మాట్లాడేటోడు లేడు, అడిగేటోడు లేడు, తెలంగాణ గురించి కొట్లాడేటోడే లేడు లోక్సభలో. అందుకే తెలంగాణ సమాజం ఆలోచించాలి,
8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే 8 రూపాయలు వచ్చినాయా? ముఖ్యమంత్రి 28 సార్లు ఢిల్లీ కోతే 28 పైసలు వచ్చినాయా? ఆలోచించండి. అదే కేసీఆర్ ఉన్న నాళ్ళు ఇక్కడ అడుగు పెట్టడానికి సాహసం చేయని అదానీలు ప్రధానీలు ఇలా తొడగొట్టుకుంటూ వస్తున్నారంటే మనోడు లేకపోవడం వల్లనే కదా. ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రాణాలు తెగించిన వాళ్ళు ఒకవైపు ఉంటే, ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఒకవైపు ఉంటే, తమ కోసం తెలంగాణను పణంగా పెట్టడానికి ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ పీఠంలో కూర్చోవడం మన దురదృష్టం. అందుకే ఈ 15 ఏళ్ళ దీక్షా దివస్, 15వ దీక్షా దివస్ సందర్భంగా మన పోరాట చరిత్రను, మన జాతి చరిత్రను, మన జాతి ఔన్నత్యాన్ని, మన బిడ్డల త్యాగాన్ని, మన అమరవీరుల అమరత్వాన్ని, కాంగ్రెస్ కర్కశత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని యాది చేసుకోవాల్సిన సందర్భం ఈరోజున్నది. ఈ తరంలోనూ ఆత్మగౌరవం అనే ఒక స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉంది. ప్రతి స్వరం తెలంగాణలో బాస్వరమై మండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది, ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో మొన్న ఏదైతే గిరిజన రైతులను, గిరిజన ఆడబిడ్డలను సతాయించి అర్ధరాత్రి వాళ్ళ ఇండ్ల మీద పడి బందిపోట్ల మీద పడి దాడి చేసినట్టు, ఆడబిడ్డలను కూడా చూడకుండా దారుణాతి దారుణంగా వాళ్ళను ఇష్టం వచ్చిన చోట ముట్టి, బ్రిటిష్ వాళ్ళు ఆనాటి దుర్మార్గులు కూడా చేయని దుర్మార్గ పనులు చేసి ఈరోజు ఇప్పుడే మన పోరాటానికి తల ఒగ్గి ఇప్పుడే అది రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చింది. ఇది తెలంగాణ విజయం, ఇది బీఆర్ఎస్ విజయం కాదు, ఇది తెలంగాణ ప్రజల విజయం, ఆ గిరిజన బిడ్డల విజయం, అక్కడ ఉండే మా దళిత బిడ్డల విజయం, అక్కడ ఉండే బీసీ బిడ్డల విజయం, ఆ చిన్న సన్నకారు రైతుల విజయం మన విజయం కాదు. ఇంకొక రూపంలో వస్తాడు, ఫార్మా కోసం కాదు, ఇంకొక రూపంలో నీ భూమి గుంజుకుంటాను వస్తాడు. నేను కొడంగల్లోకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకు చెప్తా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ బేహారికి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఆయనకు భూములు గుంజుకోవడం, భూముల చుట్టూ వ్యాపారం చేయడం తప్ప ఇంకొకటి తెలియదు. ఆయనకు రాష్ట్ర సంపద పెంచే ఆలోచనలు లేవు, రైతాంగాన్ని బాగు చేసే ఆలోచనలు లేవు. అందుకే ప్రతి ఘటన మాత్రమే మార్గం, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిలదీయడం మాత్రమే మనకున్న ఏకైక గత్యంతరం. మీకు ఈ గులాబీ జెండా అండగా ఉన్నది. ఈ తెలంగాణ భవన్ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనతా గ్యారేజ్గా మారింది. అది హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఇవాళ వాళ్ళందరికీ గుర్తొస్తున్నది తెలంగాణ భవన్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. ఈ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి? రాష్ట్రంలో ఏ వర్గానికి, ఏ ఒక్కరికి, ఏ తమ్ముడికి, ఏ చెల్లెకు, ఏ అన్నకు, ఏ అక్కకు కష్టం వచ్చినా మీరు రావచ్చు, మాకు చెప్పొచ్చు. ఇటు శాసనసభలో, అటు శాసన మండలిలో, అటు రాజ్యసభలో ఎక్కడెక్కడైతే మన గొంతుందో గొంతు విప్పుతాం, ప్రభుత్వాలను అడుగుతాం. ఎక్కడైతే ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందో అక్కడ తప్పకుండా చేస్తాం, మీకు అండగా ఉంటాం. న్యాయ పోరాటాలు కానీ, ప్రజా పోరాటాలు కానీ ఎక్కడ కూడా రాజీ లేకుండా మీకోసం కేసీఆర్ గారి దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ గారి పోరాట దక్షత స్ఫూర్తిగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత రాత్రి జనరల్గా హైదరాబాద్లో మీటింగులు కావు, కానీ ఇవాళ ఇంత రాత్రి పూట కూడా మీరు తాజు భూవా మే ఏక్ మహీనే పెహలే కిషన్ బాగ్ గయా మే వహాన్ పే భీ దేర్ రాత్ కో శాయద్ కోయి హే యహాన్ పే కిషన్ బాగ్ సే కుచ్ భాయీ హే హమారే దేర్ రాత్ 10 బజే కరీబ్ కరీబ్ వహాన్ పే గయే థే హమ్ లోగ్ గయే తో వహాన్ పే భీ 2500 3000 సే జ్యాదా హమారే బహన్ హమారే ఖవాతీన్ ఔర్ హమారే భాయీ థే వహాన్ పే ఆజ్ మే ఆప్ సే భీ కర్నా కహనా చాహతా హూన్ సమజ్ లీజియే కౌన్ ఆప్కే దోస్త్ హై కౌన్ ఆప్కే దుష్మన్ హై కౌన్ ఆప్కే సాథ్ దే రహే కౌన్ ఆప్కే ఇత్నే మసాయిల్ మే ఆప్కే సాథ్ హై కౌన్ ఆప్కే భాయీ హై సమజ్నే కీ కోషిష్ కరియే హాన్ సాజిషే బహుత్ కియే గయే హమారే ఖిలాఫ్ కాఫీ కోషిష్ భీ కీ గయీ హమ్కో బద్నామ్ కర్నే కీ పర్ ఏక్ బాత్ పక్కా హై ఏక్ లౌతీ ఆవాజ్ హై తెలంగాణ అవామ్ కీ సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ కేసీఆర్ హై ఔర్ కోయి ఔర్ నహీ టీఆర్ఎస్ హై కోయి ఔర్ నహీ మీ అందరితో నేను ప్రార్థించేది, ముఖ్యంగా హైదరాబాద్ మా నాయకులందరితో కూడా ప్రార్థించేది, ఇంత అద్భుతమైన ర్యాలీ, ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేసి ఇవాళ దీక్షా దివస్కి ఒక అద్భుతమైన ముగింపునిచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. గట్టిగా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ.